యోయో హెల్త్ ప్రస్తుత సమాజంలో మద్యం సేవించడం ఒక ఫ్యాషన్. చాలామంది జీవితాల్లో మద్యపానం కూడా ఒక భాగం అయిపోయింది. పెళ్ళిళ్ళు పార్టీలో ఇది ఉంటేనే ఎంజాయ్మెంట్. అయితే తాగేటప్పుడు ఎంజాయ్ చేసినా ఆరోగ్యంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోలుకోలేని దెబ్బతీసే మత్తు పానీయం ఇదే. ఈ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళు మానేయడానికి చాలా ఇబ్బంది పడతారు. కొందరు అప్పుడప్పుడు ఆల్కహాల్ సేవించి ఎంజాయ్ చేస్తే మరికొందరు నిత్యం అదే అలవాటుగా మార్చుకుంటారు. దీనివల్ల శరీరంలోని ప్రతి అవయవానికి హాని కలుగుతుంది. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్తో ఆరోగ్య సమస్యలు. ఆల్కహాల్ అనేది ఒక విషపూరితమైన పదార్థం. ఆల్కహాల్ వినియోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 3 మిలియన్ల మంది మరణిస్తున్నారు. అలాగే లక్షలాది మంది ప్రజలు వైకల్యాలకి మరియు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా మద్యం 5.1% అనేక రకాల వ్యాధులకు కారణమవుతోంది. అకాల మరణం అంగవైకల్యానికి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మద్యపానం యొక్క హానికరమైన ఎఫెక్ట్ పురుషులు మరియు ఆడవారికి 7.1% మరియు 2.2%. 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో అకాల మరణాలు వైకల్యానికి మద్యపానం ప్రధాన ప్రమాద కారకం. మద్యపానం కారణంగా ఈ వయసులో మరణించిన వారిలో 10% మంది ఉన్నారు. జనాభాలో 10% మంది మద్యపానం వల్ల మరణించారు. మరియు మద్యం సేవించడం వల్ల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. మద్యపానానికి బానిసలుగా మద్యపానం అనారోగ్యానికి కారణమని ఎన్నిసార్లు విన్నా మార్పు రాదు. ఎందుకంటే అనేక మంది మద్యానికి బానిసలైపోయారు. అయితే మద్యం విషజన్యమైన ఔషధం. ఇది శరీరంలోని ప్రతి అవయవం మీద దుష్ప్రభావం చూపుతుంది. మద్యం తాగడం వల్ల నరాల బలహీనత, అల్సర్, గుండె జబ్బులు, కిడ్నీ, లివర్ అనారోగ్యాలకి గురవుతారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకారం మద్యపానం క్యాన్సర్ వ్యాధికి కారకమని వివరించారు. మరియు అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరించారు. మద్యం సేవించడం వల్ల రోగ నిరోధక శక్తి దెబ్బతింటుందని, దీనివల్ల టీబీ, హెచ్ఐవితో సహా సంక్రమణ వ్యాధులు సోకే ప్రమాదాన్ని పెంచుతుందని వివరించారు. మద్యపానంతో క్యాన్సర్ వచ్చే అవకాశం. మద్యం సేవించడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మద్యపానం అధిక మొత్తంలో వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. చట్టవిరుద్ధంగా ఉత్పత్తి చేయబడిన మద్యంలో విషపూరిత కలుషితాల అదనపు ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తాయి. మద్యం తాగడం వల్ల శారీరక అలసట, మానసిక ప్రశాంతత దొరుకుతుందని ప్రారంభించి చివరకు మరణపు అంచుల వరకు వెళతారు. మద్యం ఎంత పరిమాణంలో సేవించినా అది ఆరోగ్యానికి మంచిది కాదు. కొద్ది మోతాదులో మద్యం సేవించడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ లభించవచ్చేమో, కానీ మద్యపానం వల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఏదైనా మద్యపానం వల్ల కొన్ని స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.